ఓ మనమి శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ యోషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దేవునికి దీపాలు వెలిగించడానికి ఎటువంటి ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తంత్రశాస్త్ర ప్రకారం పదార్థానికి ఉన్న శక్తిని ప్రేరేపించడం వల్ల మనకి ఆ ప్రాకృతికమైన శక్తి మనకి అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం నిత్య దీపారాధనలో కొన్ని పదార్థాలని వినియోగించటం వల్ల మనకి ఆ దేవతా శక్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది మనం ఈ రోజున పసుపు రంగు బట్ట అంటే తెల్లటిదైనా తీసుకోవచ్చు ఎలా చేస్తే ఫలితం ఉంటుంది తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం కొత్త పసుపు క్లాత్ కొనైనా సరే లేదా తెల్లటిదైనా తీసుకొని దీన్ని చక్కగా ఒక మనం అంగుల వంగుల సైజు లేదా రెండు అంగుళాల సైజు దీప మనం దీప వెలిగించడానికి కావాల్సినంతగా కట్ చేసుకొని మనం దీన్ని పసుపు నీటిలో నానబెట్టాలి మనం పసుపు నీళ్ళలో వేసి దానిలో నానబెట్టి తర్వాత దాన్ని ఆరబెట్టి దాన్ని నేతిలో పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటే దేవి కటాక్షం అమ్మవారి కటాక్షం కలుగుతుంది అలాగే మీకు ఏదైతే ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా అన్నం వారికి అన్నం అరగకపోయినా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా అలాగే పేగులకు సంబంధించిన వ్యాధులు ఉన్నా మనకి తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది అలాగే ఎవరికైతే కామెరలు వస్తాయో కామెరల రోగం త్వరగా తగ్గడానికి మనం ఈ పసుపు కలర్ క్లాత్ని దీపారాధన అంటే చక్కగా నేతిలో దీపారాధన చేస్తూ ఉంటే కామెరల రోగం కూడా తగ్గుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఇంట్లో ఈ పసుపు కలర్ క్లాత్తో కనుక దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న కళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అలాగే ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో జాతకంలో వారు ఈ క్లాత్తో ఆవనేతుతో కనుక దీపారాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలని పొందుతారు ఇది మన పెద్దలు మనం మనకి క్లాత్ లేనప్పుడు కాటన్ అయినా సరే చూపిస్తాను ఇలాంటి కాటన్ అయినా సరే పసుపు నీళ్ళలో ముంచి ఆరపెట్టి తర్వాత మనం ఒత్తిగా చేసి వెలిగించవచ్చు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా తక్కువ రేటుగా దొరికేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావాలి అంటే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో మనం ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే మనకి ఫలితాలు వస్తాయి మన దేవత ఆరాధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ఎన్నో కొన్ని లక్ష రూపాయాలు ఉన్నాయి అందులో మనం చేయగలిగేవి మనం ఆచరించగలిగేవి మన పెద్దలు చెప్పినవి మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మీకు ఎర్రటి ఒత్తులతో ఎలాంటి ఫలితం ఉంటుందో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివాయ వాయ మాత్రే నమ